हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। आंध्र प्रदेश लो ग्राम वालंटीर्लकु संबंधी नोटिफिकेशन रिलीज अयिंदी। ई नोटिफिकेशन गुरिंचि चूसे मुंदु फस्ट टाइम ना चैनल नि चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, वीडियो नेस्ते लाइक चेयंडि, मी फ्रेंड्स की शेर चेयंडि, मी अभिप्रायालनि कामेंट रूपंलो तेलियजेयंडि। ई नोटिफिकेशन संबंधी लिंक डिस्क्रिप्शन लो इव्वडं जरिगिंदि। ओकसारि आ लिंक नि ओपन चेसि चूस्ते मनकि पेज ई विधंगा ओपन अवुतुंदि। ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ రిక్రూట్మెంట్ అనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని కింద మనకి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు నోటిఫికేషన్స్ అనే కాలంలో ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది, ఆఫ్లైన్లో తీసుకోవట్లేదు. నెక్స్ట్ దాని కింద ఈ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. అవి April 20, 2020 స్టార్ట్ అవుతుంది అప్లికేషన్స్ అనేవి. ఓన్లీ 5 డేస్ మాత్రమే ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు. 24th April 2020 వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 20 to 24th దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ ఎప్పుడు జరుగుతుందంటే 25th రోజు జరుగుతుంది స్క్రూటినీ అనేది. దాని తర్వాత ఇంటర్వ్యూ, ఈ పోస్టులకి ఇంటర్వ్యూ 27th, 28th, 29th రోజు 3 డేస్ జరుగుతాయి. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ లెటరు ఏ రోజుకి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. 27, 28, 29 ఈ 3 డేస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్, అంటే ఎప్పుడు వీళ్ళు డ్యూటీలోకి రావాలంటే May 1st నుంచి రావాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకసారి నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఇంతకుముందుకు ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు, అంటే ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళు, కొంతమంది రిజైన్ చేయడం, తర్వాత కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉండడం, తర్వాత COVID-19 కారణంగా కొంతమంది రాకపోవడం, సో ఆ పోస్టులన్నీ ఖాళీ కావడం జరిగింది. వాటిని మళ్ళీ ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, వేకెన్సీస్ అనేవి సంబంధిత MPDO తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఈ పోస్టులన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ అనేది 18 to 35 ఇయర్స్ ఉండాలి. ఇది కూడా 2020 January 1 లోపు 35 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. సో 18 to 35 ఇయర్స్ ఉండాలి. హౌ టు అప్లై, దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతా చూసుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. రిజర్వేషన్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్, సెలక్షన్ అనేది 2 ప్రాంతాల్లో 2 విధాలుగా ఉంది. ఒకటి పంచాయతీ ప్రాంతంలో, తర్వాత లోకల్ బాడీ, అర్బన్ లోకల్ బాడీ ప్రాంతాల్లో 2 వేరువేరుగా ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు ఇక్కడ. ఇది కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చు. తర్వాత సెలక్షన్ క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా అనేది 4 ఇంటర్వ్యూల్లో 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలకి ఒక్కొక్క భాగానికి 25 మార్క్స్ అన్నమాట. ఆ 25 మార్క్స్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి 25 మార్క్స్ ఉన్నాయి. ఆ 100 మార్క్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ క్రైటీరియా అనేది ఆ విధంగా ఉంది. నెక్స్ట్ పొజిషనింగ్, May 1st రోజు వీళ్ళు డ్యూటీలోకి రావాల్సి ఉంటుంది. సో అది పొజిషనింగ్ ఆ విధంగా ఉంది. తర్వాత టైం లైన్, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం కదా, 20 రోజు స్టార్ట్ అవుతుంది, 24th రోజు ఎండ్ అవుతుంది అప్లికేషన్స్ అనేవి. తర్వాత 1st రోజు మాత్రం వీళ్ళు May 1st రోజు డ్యూటీలోకి రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, దాని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అయింది. రిక్వైర్డ్ డాక్యుమెంట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ట్రైబల్ ఏరియాలో అయితే 10th క్లాస్ ఉండాలి, రూరల్ ఏరియాలో అయితే ఇంటర్ ఉండాలి, అర్బన్ ఏరియా అయితేనేమో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ 18 to 35 ఉండాలి,
తర్వాత అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు సంబంధిత పంచాయతీలో రూరల్ ఏరియా అయితే రూరల్ ఏరియా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గ్యాస్ సర్టిఫికేట్ కూడా దీనికి అవసరము. తర్వాత ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది ఉండాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ హియర్ అండ్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని మీద క్లిక్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. జూమ్ చేసి చూపిస్తాను. నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఒకటి, నెక్స్ట్ మదర్స్ నేమ్, నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ మొబైల్, ఈమెయిల్, ఆధార్ నెంబర్, కమ్యూనిటీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ డిజేబుల్డ్ అంటే హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే ఇస్తుంటే ఇస్తాను, నో ఉంటే నో అని ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నామో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, అర్బన్ ఆర్ రూరల్ అది సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండల్ ఆర్ మున్సిపాలిటీ, తర్వాత సెక్రటరియేట్ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి, తర్వాత వేకెన్సీస్ ఇన్ సెక్రటరియేట్ అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ చూపిస్తుంది, తర్వాత పిన్ కోడ్ మీకు సంబంధించిన పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి, తర్వాత టైప్ రెసిడెన్స్ ప్రూఫ్ అంటే మీరు ఏం ప్రూఫ్ పెడతారు రెసిడెన్స్ సంబంధించిన, ఇందాక ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఓటర్ ఐడి కార్డు అందులో ఏదో ఒకటి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ రెసిడెన్స్ ప్రూఫ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి, అది రెసిడెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇందాక అక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినట్లు ట్రైబల్ అయితేనేమో ఎస్ఎస్సీ ఉండాలి, రూరల్ అయితేనేమో ఇంటర్ ఉండాలి, అదే అర్బన్ అయితేనేమో డిగ్రీ ఉండాలని అక్కడ మెన్షన్ చేయడండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సీ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెలెక్ట్ బోర్డు ఉంది, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్, అప్లోడింగ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఇయర్ పాస్ అయినాం, హాల్ టికెట్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో విత్ సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు అటాచ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో విత్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ మళ్ళీ కింద కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోటో విత్. ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. సిగ్నేచర్ స్పేస్ ఏమో 1.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ రెండు అటాచ్ చేసి ఇక్కడ పక్కన అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అని ఉంది కదా, అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అది ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఒకసారి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.